ఇది గోపాలకృష్ణ సుజాత మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికి పెళ్లి అన్నారికి ఆధారం. యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికెట్. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నా 1980లో గుంటూరులో జరిగిందన్నానికి ఆధారం. ఇదిగో యువర్ ఆనర్. ఎస్, బసవరాజు గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికెట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ నా కేసులో నిజం తెలుసడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజు గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్ యువర్ ఆనర్. లాయర్ బసవరాజు గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు? 10-15 ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్. పైగా హీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ సీ. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి, ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదు? వెళ్లేవాడినే, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్, మీరు ఆ పెళ్లికి వెళ్లారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళి ఉండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు? ఏ వేళాకోళంగా ఉందా? వెళ్ళలేదని చెప్పడంలే. సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ ఆమ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజ్ గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారి పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసాలను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులు రాతుడు చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరానా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు! ఆమె కన్నిటికే కాక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరానా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్.